జరుగుతుంది గందరగోళం మీద రైట్ ముందుగా రామారావు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి రామారావు ఇవాళ జరిగిన వ్యవహారంలో అటు ఏసీబీ కోర్టులో కానీ ఇటు ఏపీ హైకోర్టులో కానీ ఏ ఏ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ రాలేదు ఎందులోనూ రాలేదు బట్ ఏ కేసులు ఏ ఏ కేసుల్లో వస్తదని ఎక్స్పెక్ట్ చేశారు ఏ ఏ కేసులో రాలేదు అలాగే సిఐడి చాలా ట్రై చేసింది కస్టడీకి తీసుకోవాలని అది మూడు రోజుల నుంచి విఫలమవుతూ వచ్చింది సో ఓవరాల్గా ఎటె గ్రాన్స్ ఇవాళ ఏపీలోని కోర్టుల్లో జరిగిన డెవలప్మెంట్స్ చెప్తారా గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు విజయవాడ కోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషను కస్టడీ పిటిషన్ మీద రెండింటి మీద కూడా ఈరోజు వాదనలు జరగాల్సింది నిన్న న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఈ రోజుకు వాయిదా పడ్డాయి అయితే ఈరోజు ఉదయం కోర్టు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు దూబే సుప్రీంకోర్టు న్యాయవాది దూబే మాత్రం మాకు బెయిల్ పిటిషన్ మీదనే వాదనలు వినాలని చెప్పి ఆయన అభ్యర్థించారు సిడీఐ సిఐడి తరపు నుంచి మాత్రం మీరు కస్టడీ పిటిషన్ మీదనే వాదనలు వినిపించాలని అని చెప్పి వాదనలు వినాలి అని చెప్పి వాళ్ళు అభ్యర్థించారు బట్ చంద్రబాబు తరపు న్యాయవాదులు దూబే మాత్రం మీరు ఆల్రెడీ కస్టడీకి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఒకసారి కస్టడీ పూర్తయిన తర్వాత మరోసారి ఆ కస్టడీ పొడిగింపుకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకుంటే తీసుకోండేమో కానీ బట్ మేము అంతకుముందే బెయిల్ పిటిషన్ వేసాము ఆ బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ వినాలని కోరారు బట్ న్యాయమూర్తి మీరు కూర్చొని తేల్చుకోండి అని చెప్పారు బట్ ఎంతకీ తెగవటం మధ్యాహ్నం పాస్ ఓవర్ అడిగారు ఎందుకంటే సుప్రీంకోర్టులో నాలుగు గంటలకు సాయంత్రం ధర్మాసనం ముందు క్వాష్ పిటిషన్ అంటే ఎస్ఎల్పి వస్తుండటంతో అది అయిపోయాక చూద్దామని అది అక్కడ వేరే బెంచ్కి వెళ్ళటంతో మళ్ళీ వాదనలు ప్రారంభించారు ఈ వాదనలు ప్రారంభించిన సమయంలోనే న్యాయమూర్తి ఒక్కసారిగా సీరియస్ అయ్యారు మేము మీరు ఇద్దరూ కూడా ఒక అంగీకారానికి రండి ఐదో తేదీని నేను విచారణకు వాయిదా వేస్తాను ఆ రోజు వాదనలు వింటాను ఎవరైనా వాదనలు విని వినిపించకపోతే మాత్రం నేను ఆర్డర్స్ పాస్ చేస్తానని చెప్పారు ఆ తర్వాత వెంటనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వచ్చి మా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు వాదనలు వినాల్సిందేనని చెప్పుకోరారు మీరు ఇంతకుముందు మీరు ఒప్పుకొని బయటకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు గవర్నమెంట్ ఎలా సాధ్యం ఉంది పార్టీ అయితే చంద్రబాబు వెళ్ళిపోయారు అడ్మిషన్ రామరావు ఏమన్నారు పన్నమల సుధాకర్ రెడ్డి గారు మాకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు విని తీరాల్సిందే అని న్యాయమూర్తి గారి అన్నారా గవర్నమెంట్ తో న్యాయమూర్తి గారికి ఏంటి సంబంధం అదే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఆల్రెడీ వేరే బెంచ్కి వెళ్ళి వచ్చే నెల మూడో తేదీకి వాయిదా పడింది కాబట్టి మీరు కస్టడీ పిటిషన్కి సంబంధించి వాదనలు వినాల్సిందే అని చెప్పారు పైగా అక్కడ సుప్రీంకోర్టు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బెంచ్ ముందు సిద్ధార్థులూత్ర వాదనలు వించినప్పుడు ట్రయల్ కోర్టుకి సంబంధించిన జడ్జిని మేము రెస్ట్రైన్ చేయలేము అని చెప్పి వ్యాఖ్యానించడం ఆయన వచ్చి ఆర్గ్యుమెంట్స్ వినిపించమన్నారు వినిపించ వినాల్సిందేనని కోరారు కట్ బట్ న్యాయమూర్తి సీరియస్ అయ్యారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీరు ఎంతకుముందు ఒప్పుకొని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆర్గ్యుమెంట్స్ వినాలంటే ఎలా సాధ్యమవుద్ది అని అని చెప్పి ఆమె ప్రశ్నించారు వెంటనే నాలుగో తేదీకి వాయిదా వేసేందుకు ఆయన అంగీకరించారు యువతల లాయర్లకు కూడా చెప్పాలని సూచించారు ఇది విజయవాడ ఏసీబీ కోర్టులో బట్ విజయవాడ ఏసీబీ కోర్టులో ఏదైతే నిన్న సిఐడి వాళ్ళు మెమో ఫైల్ చేశారు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ని పద్నాలుగో నిందితుడిగా అంతకుముందు పదమూడు ఈ కేసులో ఏ వన్గా చంద్రబాబు ఏ టూగా నారాయణ ఆ తర్వాత చాలామంది ఉన్నారు మొత్తం పదమూడు మంది ఉన్నారు పద్నాలుగుగా గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ అదర్స్ అని ఏదైతే కాలం పెట్టారో ఆ కాలంలో ఎఫ్ఐఆర్లో ఇప్పుడు లోకేష్ని ఏ ఫోర్టీన్గా చేరుస్తూ మెమో ఫైల్ చేశారు ఈ మెమోకు సంబంధించి ఈరోజు హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు అంటే తెలుగుదేశం లీగల్ సెల్ న్యాయవాదులు ఈరోజు యాంటిస్పేటరీ బెయిల్ మూవ్ చేశారు యాంటిస్పేటరీ బెయిల్ ఈరోజు మధ్యాహ్నం రిజిస్ట్రీకి ఇచ్చారు అది బెయిల్ పిటిషన్ ఇవ్వగానే దానికి సంబంధించి ఎల్లుండి అంటే శుక్రవారం రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది శుక్రవారం ఇక్కడ రెండు కోర్టులు కూడా పనిచేస్తాయి అయితే ఇదే సమయంలో ఈరోజు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు బెయిల్ పిటిషన్కి సంబంధించి చంద్రబాబు తరఫున మొన్న పోయిన వారమే దాఖలు చేశారు ఈ బెయిల్ పిటిషన్ మీద ఈరోజు హైకోర్టులో నిన్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చంద్రబాబు నాయుడు తరఫున ఆయన వాదనలు వినిపించారు ఆ వాదనల తర్వాత సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించే తరుణంలో ఆయన ఒకసారి పీటీ వారెంట్ కానీ కస్టడీ పిటిషన్ కానీ కింద కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ బెయిల్ పిటిషన్ వేస్తే ఆ బెయిల్ పిటిషన్కు మెయింటైనబిలిటీ అంటే మెయింటైనబులిటీ అంటే విచారణ రహత లేదు అని అని చెప్పి వాదించారు అయితే ఇదే సమయంలో ఆయన వెంటనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లూత్రా జోక్యం చేసుకొని బెయిల్ పిటిషన్ వేరు కస్టడీ పిటిషన్ వేరు అదేవిధంగా పీటీ వారెంట్ వేరు ఈ మూడు వేరు వేరు దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి నేను లా ఎలా ఉందనేది కూడా నేను అనగానే ఈ రోజుకు వాయిదా వేశారు ఈరోజు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు దాదాపుగా ఆయన రెండు గంటల పాటు వాదనలు వినిపించి మూడు నలభై ఐదు నాలుగు గంటల ప్రాంతంలో ఇంకా వాదనలు కొనసాగుతున్న సమయంలో అది సోమవారం అది శుక్రవారం మధ్యాహ్నం రెండు బావుకి మళ్ళా విచారణ వాయిదా వేశారు బట్ ఈ రోజు వాదనలో ఎక్కువగా కూడా ఇక్కడ వేసిన బెయిల్ విచారణ విచారణార్హత లేదు అని చెబుతూ వచ్చారు ఆయన పైగా ఇంకోటి ఏంటంటే అక్కడ పీటీ వారెంట్కు సంబంధించి సరెండర్ చేయలేదు ఆయన ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయన సరెండర్ చేయలేదు కాబట్టి మీరు సరెండర్ లేకుండా బెయిల్ పిటిషన్ ఎలా వేస్తారు దీంట్లో మీరు అరెస్ట్ చూపించలేదు కదా బెయిల్ పిటిషన్ ఎలా వస్తా వేస్తారు అని చెప్పి దానికి సంబంధించిన జడ్జిమెంట్లు ఆయన చూపించారు ఆ తర్వాత మామూలుగా ఇరవై నిమిషాల పాటు కేసు మెరిట్స్ మీద కూడా ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు అయిపోయింది అయితే అంగళ్ళ కేసుకు సంబంధించి మీరు ఎంత ఇంతకు ముందు కూడా మీరు ప్రస్తావించారు మీ ఇంట్రడక్టరీ రిమార్క్స్లో అంగళ్ళ కేసుకు సంబంధించి ఆల్రెడీ కోర్ట్ ఇక్కడ బెయిల్ ఆల్రెడీ బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు ఈ బెయిల్ పిటిషన్ మీద ఇక్కడ చంద్రబాబు నాయుడు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర వాదనలు వినిపించగా అటువైపు నుంచి అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు ఈ పిటిషన్లు హైకోర్టులో ఈ పరిస్థితి ఇదైతే విజయవాడ ఏసీబీ కోర్టులో మాత్రం బెయిలు అండ్ కస్టడీ ఈ రెండుకు సంబంధించిన పిటిషన్లు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా పడ్డాయి అంటే మూడో తేదీన సుప్రీంకోర్టులో మళ్ళీ బెంచ్ ముందుకు వస్తుండటంతో అందువల్ల నాలుగో తేదీకి అంతకుముందు ఐదో తేదీకి వాయిదా వేసి ఆ తర్వాత నాలుగో తేదీకి ప్రీఫోన్ చేశారు హైకోర్టులో మాత్రం శుక్రవారం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ మీద వాదనలు కొనసాగే అవకాశం ఉంది ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం కూడా ఉంది ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు సంబంధించి కూడా మళ్ళా ఉంది దానికి కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి పీటీ వారెంట్ ఫైల్ చేశారు బట్ దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ మాత్రం ఇంతవరకు హైకోర్టులో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఇంతవరకు ఫైల్ చేయలేదు ఇదండి ఇక్కడ పరిస్థితి ఎందుకు ఫైబర్ కేసులో ఎందుకు చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ ఎందుకు మూవ్ చేయలేదు చాలా మంది దీని మీద కూడా అడుగుతున్నారు అదే ఫైబర్ గ్రిడ్ కేసుకి సంబంధించి ఫైబర్ గ్రిడ్ కి ఏపీ ఫైబర్ గ్రిడ్ సంబంధించి చంద్రబాబు నాయుడుని ఇంతకుముందు ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా బేలో యాంటిస్పేటరీ బెయిల్ లో నాట్ టు అరెస్ట్ వచ్చింది బట్టి చంద్రబాబు నాయుడిని దాంట్లో ఎక్యూజెడ్ గా చేరుస్తూ ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ ఇంతవరకు బయటకు రాలేదు నంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే వాళ్ళు పీటీ వారెంట్ ఫైల్ చేశారో ఆ పీటీ వారెంట్ సంబంధించిన ఆర్డర్స్ కూడా తీసుకోవాల్సి ఉంది అది కూడా ఈ రోజు కానీ లేకపోతే శుక్రవారం గాని బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారని అని చెప్తున్నారు ఎందుకంటే మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద అంగళ్ళకు సంబంధించి త్రీ నాట్ సెవెన్ అటెంప్టు మర్డర్ కేసు అంగళ్ళు ముదివీడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నెంబర్ నెంబర్ టూ ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఏ వన్ గా ఉన్నారు అందువల్ల దానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు ఇప్పుడు ఏపీ ఫైబర్ గ్రిడ్స్ చంద్రబాబు నాయుడు ఎన్నో నిందితుడిగా ఉన్నారనేది మాత్రం ఇంతవరకు కూడా ఇంతవరకు బయటకు రాలేదు బట్ దాంట్లో కూడా ఆయన్ని ఏ వన్ గా పెట్టే అవకాశం ఉంది ఏపీ ఫైబర్ గ్రిడ్ లొకేషన్ కూడా పెడతారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది బట్ లోకేష్ ని ముందుగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి మాత్రం ఆయన్ని ఏ ఫోర్టీన్గా గా చేరుస్తూ సిఐడి మెమో ఫైల్ చేసింది దాని మీద ఈ రోజు యాంటిస్బేటరీ బెయిల్ హైకోర్టులో వీళ్లు మూవ్ చేశారు అయితే యాంటిస్పేటరీ బెయిల్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది అని అని చెప్పి చెబుతున్నారు బట్ లిస్ట్ అనేది రేపు వస్తుంది రేపు వస్తే కానీ శుక్రవారం అది విచారణ లిస్టులో ఉందా లేదా అనేది తేలాల్సింది ఒకవేళ విచారణకు వచ్చినా కూడా ఎందుకంటే అవతల ఎవరైతే ఉన్నారో సిఐడి వాళ్ళకి కౌంటర్ కోసం కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ కోసం కానీ వాయిదా వేసే అవకాశం ఉంది టైం ఇచ్చి అది శుక్రవారం మాత్రమే తేలదు బట్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి శుక్రవారం కూడా ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశం ఉంది ఈ శుక్రవారం ఆర్గ్యుమెంట్స్ కొనసాగినప్పటికీ అదే రోజు మాత్రం బెయిల్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు రైట్ ఒక్క నిమిషం రామారావు సుప్రీంకోర్టు సంబంధించి ఇవాళ జరిగిన